వరదాపురం సూరిపై అనుచిత వాక్యాలు చేసిన స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డిపై బీజేపీ నాయకులు ఫైర్. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గోనుకుంట సూర్యనారాయణ అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మంచి పరిపాలన ధర్మవరంలో ఫ్యాక్షన్కు తావు లేకుండా రూపురేఖలు మార్చారు. అలాంటి నాయకులను విమర్శించడం తగదు. విమర్శించే హక్కు నీకు లేదు. నీవు మేము అధికారంలోకి వస్తే రైతులకు మేలు చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రైతులకు ఏమి ఇచ్చాను, అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని మీ కార్యకర్తలకు ఇచ్చి అందరికీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వమే రాజ్యాంగం ప్రకారం సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏమి పొందుపరిచారు, ఆ హక్కులే పొందుతున్నారు. మీరేమీ కొత్తగా ఇవ్వలేదు. జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా గోనుగుంట సూర్యనారాయణ అన్నను గెలిపించుకుంటాం, మా జెండా ఎగరవేస్తాం, మా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లకాల పరమేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో నిత్య కృషి వరుడు అనుత్యం నిత్యం సంక్షేమ స్వామికుడు ధర్మవరం ప్రజలకు అభివృద్ధి వర ప్రదాత అపర భగీరథుడు ధర్మవరం నీళ్లు తెచ్చిన మొట్టమొదటిసారిగా నీళ్లు తెచ్చినటువంటి వరదాపురం సూర్య అన్న గారి గురించి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వెంకటరామరెడ్డి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అయ్యా, మీరు ఆయనతో కంపేర్ చేసుకోవడానికి నక్కకి నాకులు కనిపినంతటువంటి తేడా ఉంది. ఇవాళ నీ అనుచరకరం నీ వైపు ఉండాలని చేసింటే మీ కథ కంచికి చేరిండు. మీ అనుచరుల గుండెల్లో కూడా దేవుడుగా కొలసబడుతున్నటువంటి ఏకైక వ్యక్తి వరదాపురం సూర్య అన్న గారు. అది ఒకసారి మీ అనుచరులు అడిగి తెలుసుకోండి. ఇవాళ మీ ధర్మవరంలో ఇంత ప్రశాంతత ఏర్పడిందంటే ప్రధానమైన కారణం వరదాపురం సూర్య అన్న గారే. ఇక వ్యక్తిత్వ విషయానికి వస్తారా, ఆయన విమర్శించేటువంటి స్థాయి మీకు లేదు. ఆయన కష్టపడి పనిచేసి సంపాదిస్తూ ఉంటే మీరు కబ్జా చేసి సంపాదిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణగా ధర్మవరం మొత్తం మీ గురించి చెప్పుకుంటానే ఉంది. ఎర్రగుడ్డ భూముల విషయమైతేనేమి, ఇవాళ చెరువు 20 ఎకరాలు ఆక్రమించి చెరువు కబ్జా చేసి చెరువు దగ్గర ఐరన్ హౌస్ కట్టుకునేటువంటి పరిస్థితి మీది. అసలు మీరు పన్నదెంత, మీ దగ్గర ఉన్నదెంత, మీ పట్టాలు ఎంత, మీ బతుకెంత ఎంత కొట్టుకున్నారు,